ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మృత్యు ఘోష కొనసాగుతోంది. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి చైనా వెలుపల మాత్రం విజృంభిస్తోంది. సోమవారం 31 మంది మరణించడంతో చైనాలో కరోనా మృతుల సంఖ్య 2943కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లో 89527 మందికి కరోనా సోకిందని, 3056 మంది వైరస్ వల్ల మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 477 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5000 దాటింది. చైనాలో కరోనా వైరస్ ఉధృతంగా క్రమంగా తగ్గుతోంది. సోమవారం 31 మంది కరోనా సోకి మరణించారని, ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2943కు చేరిందని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. కొత్తగా 125 కరోనా కేసులు గుర్తించామని, ఇందులో హుబే ప్రావిన్స్లోనే 114 కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. చైనాలో మొత్తం 80151 కరోనా బాధితులను గుర్తించామన్న చైనా ఆరోగ్య కమిషన్, కరోనా కేసుల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. వుహాన్లో కరోనా నుంచి కోలుకుంటున్న 2410 మంది రోగులను నిన్న ఒక్కరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25000 మంది బాధితుల్లో 5000 మంది విషమంగా ఉందని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. మరోవైపు చైనాలో పర్యటించిన 12 మంది సభ్యులు గల WHO వైద్య నిపుణుల బృందం సమగ్ర నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించింది. చైనా వెలుపల కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లో 90000కు మందికి పైగా కరోనా వైరస్ సోకడంతో అన్ని దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. దక్షిణ కొరియాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా వెలుపల అత్యధికంగా కరోనా బాధితులను దక్షిణ కొరియాలో గుర్తించారు. కరోనా కేసులు 5000కు చేరాయన్న దక్షిణ కొరియా అధికారులు సోమవారం ఒక్కరోజే 477 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. దాదాపుగా 260000 మంది అనుమానితులను అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనాలు నడుపుతున్న వారిని ఆపి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తితో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన దక్షిణ కొరియా క్రీడా సాంస్కృతిక ప్రదర్శనలను రద్దు చేసింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 6కు పెరిగింది. స్నోహోమిష్ కౌంటీకి చెందిన వ్యక్తి వైరస్ సోకి మరణించాడని అగ్రరాజ్యం ప్రకటించింది. కొత్తగా 4 కరోనా కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 90 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాకు వచ్చే వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి చికిత్స అందుబాటులోకి వస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనన్న ఆయన, ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో జూన్ నుంచి వేసవి కాలం ప్రారంభమవుతుంది. హాంకాంగ్లో కరోనా మరణాలు 100కు పెరగగా, మకావ్లో 10, తైవాన్లో 41 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. జపాన్లో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 12కు పెరగగా, కరోనా కేసుల సంఖ్య 980కి చేరింది. ఇటలీలోనూ వైరస్ మృతుల సంఖ్య 52కి పెరగగా, 2036 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇరాన్లో 66 మంది ప్రాణాలు కోల్పోగా 1500 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్లో వైరస్ ధాటికి 3 ప్రాణాలు కోల్పోగా 191 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లో 89527 మందికి కరోనా సోకగా, 3056 మంది వైరస్ వల్ల మరణించారు.